డిఎస్ కుమారుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎస్ పై కుట్ర జరుగుతోందని, డిఎస్ కు ప్రాణహాని ఉందని సంజయ్ అన్నారు. ఎంపీ అరవింద తమ నాన్నను బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారని మండిపడ్డారు. డిఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్ అని సంజయ్ అన్నారు. రూమ్ లో బంధించి సంతకం చేయించుకున్నారన్నారు. రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని మండిపడ్డారు. పార్టీ ఆదేశిస్తే అరవింద్ పై పోటీ చేస్తానన్నారు ధర్మపురి సంజయ్. ప్రెస్ మీడియా వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చింది ఏదో కొత్తగా ఒక వీడియోను ఒక లెటర్ ఏదో శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు అని చెప్పి ఏదో రిలీజ్ అయిందన్నారో, దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఈరోజు కూడా నేను మా నాన్నగారితో మాట్లాడటం జరిగింది. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యానికి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ వాజ్ ఆల్ రైట్, చాలా పర్ఫెక్ట్గా ఉండే. ఆ తర్వాత ఏమన్నా జరిగిందో అని చెప్పి ఒక ఆందోళన అయితే ఉంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళకే తనకేమైనా హాని చేస్తారనే భయం మటుకు నాకుంది. ఆయన ఎప్పటి నుండో, ఆయన పుట్టినప్పటి నుండి, ఆయన యాక్టివ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. చాలాసార్లు మధ్యలో ఈ బీజేపీ ఎంపీ తనను బీజేపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినప్పటికి కూడా నాతో చాలాసార్లు ఆయన నాకు ఆ పార్టీలోకి వెళ్ళటం అంతగా ఇష్టం లేదన్నట్టుగానే నాకు పర్సనల్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన నిన్న వెళ్ళి అంతమంది ముందు గాంధీభవన్లో కొన్ని వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో సంతోషంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈరోజు ఇటువంటి డర్టీ ట్రిక్స్, డర్టీ పాలిటిక్స్ చేయటం ఆ బీజేపీ ఎంపీకే సాధ్యం. ఇది తక్షణం మానేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. దీనివల్ల నీకే నష్టం. ఇటువంటి కార్యక్రమం వల్ల నీ పొలిటికల్ కెరియర్ పూర్తిగా ఫినిష్ అవుతుంది. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. సార్, అమ్మ రాసిన లేఖ పాలిటిక్స్కి ఎటువంటి ఏం సంబంధం లేదు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. చూసి కదా ఎట్లున్నాను నిన్న, అన్ని ఛానల్స్ చూసినాయి, చాలా సంతోషంగా ఉండే. ఏమంటే ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు కాదు కదండి, మోర్ దాన్ 3 అవర్స్ ఆయన గాంధీభవన్లో స్పెండ్ చేసిండ్రు. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కూడా ఆయనతో మాట్లాడి వ్యక్తిగతంగా ఛానల్ ఆఫ్టర్ ఛానల్ ఆయన వ్యూస్ తీసుకున్నారు, అతని అభిప్రాయం కనుక్కున్నారు. ఏ ఒక్కరికి కూడా రవంత కూడా అనుమానం ఏం రాలేదు కదా. హీ వాజ్ సో హ్యాపీ.